వృత్తాలతో ఆకృతుల రూపకల్పన మూడవ భాగం క్రియేటింగ్ డిజైన్స్ యూజింగ్ సర్కిల్ పార్ట్ ఈ ఈరోజు మనం నేర్చుకుంటాం వృత్తాల ద్వారా అనేక అందమైన డిజైన్లు చేయవచ్చు డిజైన్లు పూర్ణ వృత్తాలను ఉపయోగించవచ్చు లేదా అర్ధ వృత్తాలను కూడా ఉపయోగించవచ్చు ఇంకా కొన్ని డిజైన్లు తయారు చేసేందుకు కొలతల అవసరం ఉంటుంది నిన్న మా అమ్మ ముగ్గు వేసింది అవునా నిన్న మా అమ్మ కూడా ముగ్గు వేసింది బహుశా ఏదైనా పండగ వస్తోందేమో అయ్యుండొచ్చు కాని నీకు తెలుసా ముగ్గు వేయడంలో నేను మా అమ్మకి సాయం చేశాను నీకు ముగ్గు వేయడం వచ్చా ఇంతకుముందు రాదు కాని నిన్న ముగ్గుకి బేస్ గీయడంలో మా నా సాయం తీసుకుంది వృత్తాలు గీయడం వస్తే చాలు ముగ్గు డిజైన్ కోసం బేస్ గీయగలుగుతాము వృత్తం గీయడం వస్తే ముగ్గు డిజైన్ గీయగలుగుతామన్నమాట అవును వృత్తం గీయడం వస్తే చాలా రకాల డిజైన్లు గీయగలుగుతాము అదెలా నువ్వు వృత్తాలతో డిజైన్ చేసి నాకు చూపించు పదా స్కూల్కి చేరాక చేసి చూపిస్తాను ఇప్పుడే చూపించు వృత్తాలతో డిజైన్ చేసి సరే చూడు వృత్తాలతో ఒక పువ్వు తయారు చేసి నీకు చూపిస్తాను వృత్తంతో పువ్వా అవును చూడు డివైడర్తో ఒక గోళాకారం చేద్దాం ఇది మనం గీయబోయే పువ్వు మధ్యలోని భాగం ఆ తర్వాత ఈ వృత్తం పరిధి మీద ఏదైనా ఒక బిందువు కేంద్రంగా తీసుకొని ఒక వృత్తాన్ని ఈ విధంగా గీద్దాం సరిగ్గా ఇలాగే అనేక వృత్తాలు గీసి అనేక రేఖల్ని తయారు చేయొచ్చు చూసావా వృత్తాలతో పువ్వు ఎలా తయారైందో వావ్ వృత్తాలతో పువ్వు భలే తయారైందే ఇలా ఇంకా చాలా డిజైన్లు తయారు చేయొచ్చు ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తాను సరే ప్రయత్నం చేయి చూడు ఒక వృత్తం గీద్దాం ఇప్పుడు ఈ వృత్తం పరిధి మీద ఏదైనా బిందువు నుంచి దీని లోపల ఒక వృత్తం గీద్దాం ఇప్పుడు ముఖ్య వృత్తం పరిధి ఈ వృత్తం పరిధి ఏ ఏ బిందువుల దగ్గర కలుస్తున్నాయో ఆ బిందువుల నుంచి కూడా ఒక్కొక్క వృత్తం గీద్దాం ఈ డిజైన్ పూర్తయ్యే వరకు ఇలా వృత్తాలు గీస్తూ పోదాం వావ్ చాలా అందమైన డిజైన్ తయారైందే నువ్వు వేసిన ఈ డిజైన్ చూస్తూ ఉంటే నాకు ఒక డిజైన్ ఐడియా వచ్చింది ఇంకెందుకు ఆలోచన గీస్ చూపించు చూడు ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తం గీద్దాం కొలవడం ఎందుకు మామూలుగా గీస్తే సరిపోదా లేదు కొలత తీసుకుని గీస్తేనే ఈ డిజైన్ తయారవుతుంది అవునా సరే గీయీ అప్పుడు తెలుస్తుంది కొలత ఎందుకవసరమో అని ఇప్పుడు మనం రెండు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరో రెండు వృత్తాలు గీద్దాం ఈ పెద్ద వృత్తం యొక్క కొలతలో సగం తీసుకుని వృత్తాలు గీయాలి ఈ విధంగా అన్నమాట ఇదొక పెద్ద ముఖం మీద రెండు కళ్ళు గీసినట్టుంది ఉండు ఈ చిన్న వృత్తాలలో ఒకదాని భాగాన్ని చెరిపేద్దాం రెండో వృత్తంలో కింది భాగాన్ని చెరిపేద్దాం ఇప్పుడు ఈ డిజైన్ పూర్తయిపోయింది వావ్ అకస్మాత్తుగా ఇది ఎంత అందంగా అయిపోయింది వృత్తాలతో డిజైన్లు తయారు చేస్తూ ఉంటే చాలా సరదాగా ఉంది కదా అవును దా ఈ డిజైన్లన్నీ మిగిలిన వాళ్ళకు చూపిద్దాం ఈరోజు మనం నేర్చుకున్నాం వృత్తాల ద్వారా అనేక అందమైన డిజైన్లు తయారు చేయవచ్చని డిజైన్లు తయారు చేసేందుకు పూర్ణ వృత్తాలను ఉపయోగించవచ్చు లేదా అర్ధ వృత్తాలను కూడా ఉపయోగించవచ్చు కొన్ని డిజైన్లు తయారు చేసేందుకు కొలతల అవసరం ఉంటుంది